ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించడి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 5:18. దేవునికి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలంట. అలా చేయడం మన విషయంలో దేవుని చిత్తం అంట. మరి మనం ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నామా? దేవుడు మనకు చేసిన మేలులు ఉపకారములను బట్టి కృతజ్ఞతాస్థుతులు అర్పిస్తున్నాం సరే, మరి మనకు ఇచ్చిన వాటి కొరకు కృతజ్ఞతలు చెప్తున్నామా? మనకిచ్చిన భాగస్వామి, పిల్లలు, ఆహారం, నివాసం, సంపద, స్థాయి, పేరు ప్రఖ్యాతులు, మంచి సాక్ష్యం, మంచి ఇరుగు పొరుగు, ప్రాంతం, ఊరు, దేశం, ప్రపంచం, ఇంకా దేవుడిచ్చినవి ఏమున్నాయో గుర్తుకు వస్తున్నాయా? మరి వాటి నిమిత్తం కృతజ్ఞతలు చెల్లిస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. దేవుడు మన ఎడల అనేక చిత్తాలు కలిగి ఉన్నాడు. వాటిలో ఇది ఒకటి. మిగతా వాటితో పోలిస్తే ఈ చిత్తం నెరవేర్చడం చాలా ఈజీ కదా. మరి ఇంకెందుకు లేటు? దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ప్రారంభించండి. దేవుడే మీకు సహాయం చేస్తాడు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.